రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎడారి జిల్లాగా పేరు పొందిన అనంతపురం జిల్లాలో అనంతపురం రైస్ బౌల్గా ప్రఖ్యాతిగాంచినటువంటి కనేకల్ ప్రాంత చెరువు లేదా కనేకల్ చెరువు గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఈ చెరువును బుక్కరాయల మంత్రి అయినటువంటి చిక్కప్ప ఉడయర్ అనేటువంటి ఒక వ్యక్తి లేదా నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడ ఒక గొప్ప చెరువును 2500 ఎకరాల విస్తీర్ణంలో ఒక గొప్ప చెరువును నిర్మించడం జరిగింది. ఒకప్పుడు ఈ చెరువులు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి ఉండేది. అటువంటి సందర్భంలో నాటి రాయదుర్గం ఎమ్మెల్యే నీలం సంజీవరెడ్డి గారి బంధువు, మిత్రుడు లక్కా చిన్నపరెడ్డి అనేటువంటి ఆనాటి ఎమ్మెల్యే, ఆ రాయదుర్గం ఎమ్మెల్యే తీసుకున్న చెరువుతో తుంగభద్ర నుండి వచ్చేటువంటి హెచ్ఎల్సీ కెనాల్ ఈ కనేకల్ గ్రామం మీద పోవడము, ఇక్కడ పంటలకు సాగు భూమికి నీరు అందించడం జరిగింది. ఈ కారణంగా ఈరోజు ఈ కనేకల్ మండలంలో కొన్ని వేల ఎకరాలు సాగులేకొచ్చింది. మనం చూస్తే కనుచూపు మేర వరి సాగు మనకు కనిపిస్తుంది. అనంతపురం జిల్లాలో చాలా భాగం ఎడారిగా మనకు కనిపించిన ఈ ప్రాంతం మాత్రము ఈ కనేకల్ మండలం, ఈ బొమ్మన్హాలు, ఈ చెరువులు, ఈ కాలువ గట్టు వైపు ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం బాగా అభివృద్ధి అయి మంచిగా పంటలను ఇస్తూ ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ చెరువు చూడడానికి చాలా విశాలంగా కనిపిస్తూ ఒక పెద్ద సముద్రాన్ని తలపిస్తుంది. జిల్లాలో ఉండేటువంటి గొప్ప చెరువుల్లో ఇది ఒకటి. తుంగభద్ర నీరు సంవత్సరానికి 2 సార్లు నీళ్లు పూర్తిగా రావడంతో ఈ చెరువు ఎప్పుడూ జలకళతో కలకల్లాడుతూ ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా తయారు చేస్తుంది. ఇక్కడ స్థానిక ప్రజలకు చేపలు అందుబాటులో ఉంటాయి, మంచి పంటలు పండుతాయి. సో అన్ని రకాలుగా మంచినీరు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క కాలువ ద్వారా ప్రాప్తిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కనేకల్ టు ఉరవకొండ రోడ్డు. ఈ రోడ్డు మీద పోతే మనకు ఉరవకొండ వస్తుంది. ఈ పొడుగుతున్న ఈ నీరు హెచ్ఎల్సీ అనంతపురం వరకు వెళ్తుంది. అనంతపురం నుండి తాడిపత్రి ఈ రకంగా ముందుకు సాగిపోతూ జిల్లాకు తాగునీరు అందిస్తూ మనకు కనిపిస్తుంది. ఈ చెరువులో ఎక్కడ చూసినా మనకు రకరకాల చెరువు కొంగలు ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు రాయదుర్గం బస్టాండ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దారి పొడుగుతున్న చాలా అంగాలు ఉంటాయి. ఈ మండల కేంద్రానికి ఈ మండల కేంద్రం ఈ మధ్య చాలా బాగా అభివృద్ధి అయింది. ఇప్పుడు మనము కనేకల్లో ఎంతో పేరుగాంచినటువంటి చిక్కన్నేశ్వర స్వామి దేవాలయం ముందర ఉన్నాం. ఈ కనేకల్ చెరువు నిర్మించిన చిక్కప్ప ఉడయ యొక్క ఇష్టదైవము ఈశ్వరునికి
ఒక గొప్ప దేవాలయం నిర్మించడం జరిగింది. ఇది దీన్ని చిక్కనేశ్వర దేవాలయము అని అంటారు. ఇక్కడ భక్తాదులు ఎన్నో ఏళ్ళుగా, కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ భగవంతుని, ఈశ్వరుని ధ్యానిస్తూ ఆయన యొక్క దీవెనలు పొందుతూ ఉంటారు. ఈ స్వామి కరుణా కటాక్షంతో నీరు ఎల్లప్పుడూ పుష్కలంగా ఇక్కడ లభిస్తూ ప్రజలను ఆనందింపజేస్తూ ఉంటుంది. నమస్తే.